హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి సిద్ధమయ్యింది ఇక ఈ సమయంలో ఎన్నెన్నో వింతలు విశేషాలు ప్రత్యేకతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలోనూ అలాగే మీడియాలోనూ విస్తృతంగా చర్చకొచ్చిన అంశము రాజదండము స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది చూడడానికి ఐదడుగుల పొడవు పైభాగంలో నంది గుర్తుతో బంగారు పూత కలిగి ఉన్న వెండి దండము ఈ సెంగోల్ మనమేమో రాజదండము అని చెప్పి పిలుస్తాం మన భాషలో ఇదే ఇప్పుడు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవబోతోంది అసలేమిటి సెంగోల్ ఎందుకు ఇప్పుడు చర్చకొచ్చింది లోతుగా కొన్ని విషయాలు వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి భారతదేశపు చరిత్ర చాలా గొప్పది ఎంతో ఔన్నత్యం కలిగి ఉన్న చరిత్ర ఎన్నెన్నో సంస్కృతులు అన్నీ కలిస్తే భారతదేశం యొక్క చరిత్ర భారతదేశం యొక్క అసలు చరిత్రను పక్కన పెట్టేసి బలవంతంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏమిటేమిటో చరిత్రను పుస్తకాల లోపలికి చొప్పించి మన నెత్తినేసి రుద్దారు ఇక తమ ఇంటి చరిత్రే తమ కుటుంబం చరిత్రే భారతదేశపు స్వాతంత్రోద్యమ చరిత్ర అన్నట్టుగా కూడా నెహ్రూ గారి కుటుంబము ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవహరించింది ఎంత దారుణంగా భారతదేశ ప్రజలను చీకట్లో ఉంచారో తెలుసుకోవాలి అంటే చరిత్ర విషయంలో ఈ రాజదండం విషయం కొంచెం మనకు తెలిస్తే అర్థం అవుతుంది నెహ్రూ గారి వాకింగ్ స్టిక్ భారత ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి ఉపయోగించిన వాకింగ్ స్టిక్ అని అలహాబాదు మ్యూజియంలో పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు కాని అది నెహ్రూ గారి వాకింగ్ స్టిక్ కాదు అత్యంత పవిత్రమైన రాజదండము స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యాయానికి నిలువెత్తు సాక్ష్యం ఈ రాజదండము అన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా గుప్పుమంది ప్రజలు ఆశ్చర్యపోతున్న పరిస్థితి అరే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎక్కడ పుస్తకాలలో చదువుకోలేదే ఎంతసేపు లార్డ్ మౌంట్ బాటన్ నుంచి నెహ్రూ గారి చేతికి అధికార మార్పిడి జరిగింది అని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అంటే తెల్లవారితే పదిహేనవ తేదీ వస్తుందనంగా నెహ్రూ గారు చారిత్రాత్మకమైన ఉపన్యాసం చేశారని ఇవన్నీ చాలా చాలా మనం విన్నాం కానీ అసలు అధికార బదలాయింపు ఎలా జరిగింది బ్రిటిష్ వారి చేతి నుంచి భారతీయుల చేతికి అధికార మార్పిడి జరిగింది అని ఏ సంఘటన తెలియజేస్తుంది అంటే ఒక్కరికి కూడా తెలియని పరిస్థితి మనకు గాని మన తండ్రులకు గాని మన తాతలకు గాని ఎవ్వరికి తెలియని పరిస్థితి ఎందుకంటే చరిత్రలో ఉంటే కదండి చదువుకుంటే కదా తెలిసేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ సందర్భంలో బయటికొచ్చింది కాని అండి మనం ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరికి అనంటే కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మనం పెరియవా అని చెప్పి పిలుస్తాం కంచి పరమాచార్య స్వామివారు అని చెప్పి పిలుస్తాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన కంచి పరమాచార్య స్వామివారు తన శిష్యుడైన డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యం గారికి ఈ రాజదండం గురించి వివరించారు నాయన ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడును పాలించిన చోళుల హయాములో అధికారాన్ని ఒక రాజు చేతి నుంచి మరో రాజుకు అప్పగించేటప్పుడు ఈ రాజదండాన్ని ఉపయోగించేవారు ఈ విధంగా నంది గుర్తు ఉండేది రాజదండం మీద దాన్నే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కూడా బ్రిటిష్ వారి చేతుల మీదుగా నెహ్రూ గారి చేతికి అందించారు ఇలా అధికార మార్పిడి జరిగింది అని కంచి పీఠాధిపతి శ్రీ పరమాచార్య స్వామి వారు తన శిష్యుడైన డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యం గారికి చెప్పారు ఈ విషయాన్ని బిఆర్ సుబ్రహ్మణ్యం గారు తన పుస్తకంలో ఆయన ప్రస్తావించారు ఆ తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అనేది కూడా మనం చూద్దాం అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడి ఏ విధంగా జరిగింది ఆ విధానం ఏమిటి తంతు అని చెప్పి అంటాం ఇప్పుడు పెళ్ళి అయిందండి వీళ్ళిద్దరికి అనంటే పెళ్లి అయ్యింది అంటే ఏం ఏం జరిగింది ఏ సంఘటన జరిగితే పెళ్ళైనట్టు అన్న ప్రశ్న అవునా చట్టం కూడా ప్రశ్న వేస్తుంది అయ్యా ఈ విధంగా హిందువుల పద్ధతిలో పెళ్లి జరిగింది ఏమిటది అంటే ఇవి 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 ఈ తంతులో ముఖ్యమైన కార్యక్రమాలు జీలకర్ర బెల్లం పెట్టడము ఓ తాళి కట్టడము హోమము తలంబరాలు అగో అక్కడ ఒక పురోహితుడు ఉన్నాడు ఈ మంత్రాలు చదివారు ఇట్లా వివాహం అయ్యింది అని చెప్పి చెప్తాం అదే ముస్లింలకు సంబంధించి ఒక పద్ధతి ఉంది అనుకోండి అయ్యా ఈ విధమైన పద్ధతి కుబూలు హై అంటే కుబూలు హై అన్నారు ఒప్పుకుంటావా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను సంతకం పెట్టారు పుస్తకంలో ఈ విధంగా పెళ్ళయింది అలాగే క్రైస్తవులకు సంబంధించి ఎలా పెళ్ళయింది అలాగే రిజిస్టర్ మ్యారేజ్ ఎలా పెళ్ళయింది ఇగో ఈ విధంగా ఇద్దరు సాక్షులు వచ్చారు అటువైపు ఇద్దరు సాక్షులు వచ్చారు ఇదంతా కూడా తంతు అని చెప్పి అంటాం అంటే ఒక విధానం అది జరిగిన తర్వాత వీళ్ళిద్దరికి వివాహం అయింది అని చెప్పి ప్రకటిస్తారు అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి ఏ తంతు ద్వారా తెలిసింది ఏం జరిగినప్పుడు తెలిసింది అనంటే భారత్ కు చిట్ట చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పై భారతీయులకు అధికారాన్ని అప్పగించడానికి పూర్తి చేయాల్సిన తతంగాన్ని నిర్వహించే బాధ్యత లార్డ్ మౌంట్ బాటన్ పై ఉంది అప్పుడే ఒక ప్రశ్న వచ్చింది అసలు ఏం కార్యక్రమం చేయాలండి అంటే లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి అయా ఇక ఇక మీదట నువ్వు భారత ప్రధానమంత్రివి నేను నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను ఈ షేక్ హ్యాండే ఇక చెప్తుంది భారతదేశం స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పి అనౌన్స్ చేయాలా లేదు నెహ్రూ గారిని ఏమైనా కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయన ఎత్తి మీద కిరీటం పెట్టి ఇక మీద మీరేనండి భారతదేశం ప్రధానమంత్రి అని చెప్పి చెప్పాలా ఏం చేయాలి ఏం చేయాలన్నటువంటి ప్రశ్న వచ్చింది ఆ చుట్టుపక్కల ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా జవహర్ లాల్ నెహ్రూను అడిగారు ఆయనకు తెలియదు ఆయన వెంటనే స్వాతంత్ర సమర యోధుడు రాజాజీ గారిని సంప్రదించారు రాజాజీ అని చెప్పి మనం షార్ట్ కట్ లో పిలుచుకుంటాం గాని ఆయన పూర్తి పేరు చక్రవర్తుల రాజగోపాలాచారి గారు తమిళనాడుకు చెందిన వ్యక్తి చాలా చాలా కీలకమైన వ్యక్తి భారత స్వాతంత్ర సంగ్రామంలో అంతేకాదు పండితుడు వారు ఇంగ్లీష్ లో రామాయణం రాశారండి రాజాజీ గారు నేను చదివాను వారి పాండిత్యము అద్భుతం అమోఘం అటు తమిళం భాషలో గాని ఇంగ్లీష్ లో గాని చాలా చాలా గొప్ప పండితులు భారతీయ సాంప్రదాయం గురించి తత్వం గురించి ఆచార వ్యవహారాల గురించి భారతీయ నాగరికత గురించి అత్యంత లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన నెహ్రూ గారు ఆయన్ని అడిగారు అయా ఏం చేయాలి అని చెప్పి అడిగితే సరే నేను ఆలోచిస్తాను అని చెప్పి రాజాజీ గారు ఆలోచించి ఆయన ఈ విషయం చెప్పారు ఏంటంటే తమిళనాడులో చోళులు ఆ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు ఒక చోళ రాజు నుంచి మరొక చోళ రాజుకు అధికార మార్పిడి జరిగే ఆ కార్యక్రమాన్ని ఇగో ఈ విధంగా జరిపేవారు ఆ సమయంలో రాజదండము ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారేది ఎప్పుడైతే రాజదండం ఒక రాజు చేతిలో నుంచి మరో చేతిలోకి వెళ్ళిపోయిందా అదిగో అధికారం నా చేతుల్లో నుంచి ఈయన చేతుల లోపలికి వెళ్ళిపోయిందని అర్థము ఇలా తమిళనాడు సంస్కృతిలో ఉందండి చోళుల కాలంలో ఉంది ప్రాచీన గ్రంథాలల్లో ఉంది దానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి అని రాజాజీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్పారు అయితే మనం కూడా ఇదే పద్ధతి పాటిద్దాము అని అక్కడున్న నాయకులందరూ చర్చించుకున్నారు సరే అంటే సరే అనుకున్నారు ఈ విషయాన్ని బ్రిటీష్ వారికి చెప్పారు సరే దాందేముంది మీ ఇష్టం మీరు ఎలాగంటే అలా కానిద్దాం ఎందుకంటే మీకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇక ఆ విషయాన్ని మీరు చర్చించుకోండి మీరేం చెప్తే అది అని బ్రిటిషర్స్ అన్నారు ఇక సిద్ధమయ్యిందండి అయితే చోళులు పరమశివుణ్ణి ఆరాధిస్తారు ముఖ్యంగా మనం తంజావూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడొచ్చు బృహదీశ్వర ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఆలయం ఆ చుట్టుపక్కల ప్రాంతాలవన్నీ చూస్తే మనకు తెలుస్తుంది అయితే మామూలుగా మహారాజు గారు అనంటే మహారాజు గారి దగ్గర ఒక ప్రధాన పూజారి ఒకరు ఉంటారు వారు ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించి ఆశీర్వదిస్తూ ఉంటారు పురోహితులు అని చెప్పి వారికి పేరు అంతెందుకండి శ్రీరాముల వారి కాలంలో కూడా ఎవరు కుల పురోహితులు వశిష్ఠ మహర్షి అలా చోళుల యొక్క పురోహితుడు వీరిని ఆశీర్వదించి ఈ వేడుకను మొత్తం వారు జరిపిస్తారు అలాంటి వేడుక జరిపించాలి అని రాజాజీ గారు నెహ్రూ గారికి చెబితే ఇక మొత్తానికి సరే అనుకున్నారు ఇక రాజదండాన్ని తయారు చేయించారు ఒక శుభముహూర్తాన్ని చూసుకొని పురోహితుడు ఆ రాజదండాన్ని కొత్త రాజుగారికి అందిస్తారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరువావడొత్తురై ధార్మిక పీఠం ఉందండి తమిళనాడులో ఇరవయ్యవ గురు మహాసన్నిధానం శ్రీ వినయం గారికి ఈ అధికార మార్పిడి గుర్తయినటువంటి రాజదండాన్ని తయారు చేయించే బాధ్యత చక్రవర్తుల రాజగోపాలాచారి గారు అప్పగించారు మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఇక ఆ స్వామీజీ సరే అని మద్రాసులో ఉన్న ప్రముఖ స్వర్ణకారులు ఉమ్మిడి వారింటికి వెళ్లి అయ్యా ఈ విధంగా రాజదండాన్ని తయారు చేయండి అని అప్పగించారు ఐదు అడుగుల పొడవుండే వెండితో తయారయ్యేటటువంటి రాజదండము దానిమీద స్వర్ణంతో పూత పూయాలి అలాగే దాని మీద నంది విగ్రహం ఉండాలి అని చెప్పి ఇచ్చారు ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు రాత్రి ప్రత్యేక విమానంలో ప్రతినిధి బృందాన్ని నాదస్వర విద్వాన్ టి రాజరత్నం రాజరత్నంపిలయ్య గారు అందరూ కలిసి ఢిల్లీకొచ్చారు తిరువడుతురై మఠానికి చెందిన స్వామివారు ఆ దండాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ రాత్రి లార్డ్ మౌంట్ బాటన్ చేతికి అప్పగించారు ఆ తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ చేతుల్లో నుంచి వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే మౌంట్ బాటన్ దాన్ని ముట్టుకున్నట్టు అయిందన్నమాట అంటే పాతరాజు చేతుల్లో ఉంది ఈ రాజదండము అని చెప్పడానికి గుర్తుగా ముందు మౌంట్ బాటన్ చేతికిచ్చి ఆయన చేతుల్లో నుంచి తీసుకున్నారు ఆ తర్వాత గంగాజలంతో ఆ రాజదండాన్ని శుద్ధి చేశారు ఆ తర్వాత ఊరేగింపుగా జవహర్ లాల్ నెహ్రూ దగ్గరికి దాన్ని తీసుకొని వెళ్లారు ఆ ఊరేగింపులో తమిళ కవి మహాభక్తుడు మహాజ్ఞాని అయిన తిరు సంబంధర్ వారు రచించి స్వరపరిచిన తేవరం గ్రంథంలో నుంచి కొల్లారపదిగం అని చెప్పి అంటారండి ఆ కీర్తనలు ఉంటాయి సరే పాశురములు అంటారు కీర్తనలు అంటారు వాటిని చదువుకుంటూ వెళ్లారు నెహ్రూ గారి ఇంటికి ఆ తర్వాత ఆ స్వామీజీ వచ్చారు కదండి మఠం నుంచి తమిళనాడు నుంచి వారు నెహ్రూ గారికి పట్టు వస్త్రాన్ని కప్పి ఈ స్వర్ణ రాజదండాన్ని అందజేసి వారిని ఆశీర్వదించారు అలా అన్నది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రాత్రి బ్రిటీషర్స్ చేతి నుంచి భారతదేశం చేతుల లోపలికి వచ్చింది అంటే భారతీయుల చేతుల లోపలికి వచ్చింది రాజదండాన్ని ఒకరి చేతి నుంచి ఒకరికి ఇవ్వడం ద్వారా ఆ తంతు నిర్వహించడం ద్వారా అధికార మార్పిడి జరిగింది అన్న విషయం అర్థమైందన్నమాట ఆ తర్వాత ఏమైంది ఈ రాజదండము ఇది ప్రశ్న అండి అసలు ఎక్కడైనా ఈ రాజదండం గురించి కానీ ఎక్కడైనా మీరు అకాడమిక్ బుక్స్లో చదువుకున్నారండి ఆలోచించండి లార్డ్ మౌంట్ బాటన్ చేతుల మీదుగా నెహ్రూ గారి చేతుల్లోకి భారతదేశంలో అధికార మార్పిడి ఎలా జరిగింది అన్నది ఇప్పటివరకు నేను చెప్పిన తంతు ఈ కార్యక్రమం గురించి అకాడమిక్ బుక్స్లో ఎప్పుడైనా చదువుకున్నారా నేనైతే చదువుకోలేదు చదువుకోలేదు ఎందుకని ఆలోచించండి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో పెట్టారు దాని గురించి అందరూ మర్చిపోయారు ఎక్కడో దగ్గర చిన్న వార్తలాగా రాశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పక్కన పెట్టేశారు ఎప్పుడైతే కంచి పరమాచార్య స్వామివారు తన శిష్యునికి ఈ విషయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెప్పారో ఆయన ఒక గ్రంథంలో రాసి ఇవన్నీ వివరించి అక్కడ పెట్టారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దీని గురించి తమిళనాడుకు చెందిన ఒక మ్యాగ్జైన్లో మొత్తం ఈ సెంగోలుకి సంబంధించిన కథనం మొత్తం వచ్చింది అదంతా తమిళంలో ఉంది ఈ కథనాన్ని చదివి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం ప్రముఖ డాన్సర్ వారు ఇది మొత్తం చదివి దాన్ని ఇంగ్లీషులోకి యథాతథంగా అనువదించి నరేంద్ర మోడీ గారికి పంపించారు ఆ ఉత్తరాన్ని నరేంద్ర మోడీ గారు చదివారు ఎన్నో ఉత్తరాలు వస్తుంటాయి రోజు తీసి పక్కన వారేయకుండా విలువ ఇచ్చి మొత్తం ఆ ఉత్తరాన్ని చదివారు అయ్యా ఇంగ్లీష్లో ఇలా అనువదించి పంపిస్తున్నాను తమిళనాడు మ్యాగజైన్లో ఇలా వచ్చింది ఇది చరిత్ర కంచి పరమాచార్య స్వామి వారు తన శిష్యుడైన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి చెప్పారు ఆయన పుస్తకాలలో ఉన్నది ఇగో ఈ మ్యాగజైన్ లో వచ్చింది అని ఆ ఉత్తరంలో వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే ఇక యంత్రాంగాన్ని పరిగెత్తించారు ఎక్కడ ఉంది ఈ రాజదండము ఆరా తీయండి అన్నారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే వేగం ఎలా ఉంటుందో మీకు తెలుసు విషయం కనుక్కున్నారండి ఇన్వెస్టిగేట్ చేశారు ఎక్కడుంది ఎక్కడుంది ఏంటి ఏంటి అని చెప్పి పాత డాక్యుమెంట్లు అవి ఇవి అన్ని చూస్తే అలహాబాదు లో ఆ నెహ్రూ గారి మ్యూజియం ఉంది అందులో ఉంది ఈ విషయము తెలిసింది అందులో ఉందనేది వెళ్ళి చూస్తే ఏమని రాసిందో తెలుసా అండి జవహర్ లాల్ నెహ్రూ ఈ కర్రను తన నడకకు ఊతముగా ఉపయోగించుకునేవారు ఈ బంగారు చేతి కర్రను అంటే వాకింగ్ స్టిక్గా ఉపయోగించుకునేవారు అని చెప్పి రాసి అక్కడ పెట్టారు ఆ దరిద్రులు అలహాబాద్ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ దిక్కుమాలిన దరిద్రులు అసలు వాళ్ళకి అలా రాసి పెట్టమని చెప్పి ఎవరు చెప్పారు అసలు అక్కడికి ఎలా వెళ్ళింది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారండి మొత్తానికి నరేంద్ర మోడీ గారి సర్కార్ ఈ విషయాన్ని గుర్తించి తెప్పించండి వెనక్కి రాజదండాన్ని తిరిగి అంతే అద్భుతంగా అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎలాగైతే సాంప్రదాయబద్ధంగా తంతు నిర్వహించారో ఇప్పుడు అదే విధంగా సాంప్రదాయబద్ధంగా తంతు మనం నిర్వహిద్దాము ఇప్పుడేమి అధికార మార్పిడి జరగట్లేదు గాని అయా ఈ రాజదండం ఒకటి ఉన్నది అనే విషయం ప్రజలకు తెలియాలి కొత్త పార్లమెంటు భవనంలో దీన్ని ప్రతిష్ఠిద్దాము ఆ స్పీకర్ గారి పోడియం ఉంటుంది కదా దాని పక్కన అక్కడ పెడదాము అని మోడీ గారు ఇక పరిగెత్తించారు ఇక ఇప్పుడు అండి మే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించబోయేటప్పుడు తమిళనాడుకు చెందిన వాళ్ళ సమక్షంలో దాదాపు ఇరవై మంది రాబోతూ ఉన్నారు తేవరం అని పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉంటాయి వారు ఇరవై మంది వచ్చి అక్కడ చదవబోతూ ఉన్నారు అలాగే తిరువడుతురై మఠానికి చెందినటువంటి ఆ పీఠాధిపతి వారు అక్కడికి విచ్చేయబోతూ ఉన్నారు మే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు దాదాపు అరగంట పాటు ఒక హోమం జరగబోతోంది ఆ హోమం జరిగిన తర్వాత దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతికి అందిస్తారు తమిళనాడు నుంచి ఎంతో మంది పీఠాధిపతులు ఎన్నెనో మఠాలకు చెందిన మఠాధిపతులు అలాగే ఎవరైతే ఈ రాజదండాన్ని తయారు చేశారో పంతొమ్మిది వందల నలభై ఏడులో వారు ఆ స్వర్ణకారులు ఆ కుటుంబము వారందరూ కూడా పార్లమెంటుకు కొత్త పార్లమెంట్ భవనానికి ఆ రోజు ఉన్నారండి స్పీకర్ కు కుడివైపున ప్రత్యేకంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాజదండాన్ని అక్కడ ఉంచబోతూ ఉన్నారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ రాత్రి అధికార మార్పిడి తంతు ఏ విధంగా అయితే జరిగిందో సరిగ్గా అలాగే ఇప్పుడు జరిగేలా చూస్తున్నారు నిజానికి అంతకంటే వైభవోపేతంగా జరుగుతోంది ఇప్పుడు అని కూడా మనం చెప్పుకోవచ్చండి అప్పుడు జరిగినటువంటి తంతు గురించి ఎక్కడో పేపర్లో ఏదో రాశారు పక్కన పెట్టేశారు దాన్ని అసలు ఆ రాజదండానికి విలువే లేకుండా నెహ్రూ వాకింగ్ స్టిక్ అని చెప్పి ఇన్ని రోజులు ప్రచారం చేస్తూ వచ్చారు మనలాంటి అమాయకులు అజ్ఞానులు అలహాబాద్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ మ్యూజియంలో గాంధీ గారి చెడ్డి ఇందిరాగాంధీ గారు పళ్ళు తోముకున్న బ్రష్ చిన్నప్పుడు పళ్ళు తోముకున్న బ్రష్ ఇందిరాగాంధీ గారు రాసుకున్న పెన్సిల్ ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఇదిగో ఇది బంగారు పూత పూయబడి ఉంది నెహ్రూ గారి వాకింగ్ స్టిక్ అని చెప్పి అక్కడ మనలాంటి వాళ్ళం ఏమనుకో బా నెహ్రూ గారు చిన్నప్పుడు పుట్టడమే బాగా డబ్బుతో పుట్టారు మోతిలాల్ నెహ్రూ గారు ఆయన తండ్రి బాగా డబ్బున్న వ్యక్తి ఇక నెహ్రూ గారు వాకింగ్కి వెళ్ళడం కోసం కూడా ఈ బంగారంతో చేయబడినటువంటి ఈ స్టిక్కును ఉపయోగించేవారంటరా అని చెప్పి అజ్ఞానంతో అమాయకంగా మాట్లాడుకునేవాళ్ళం మనలాంటి వాళ్ళం కానీ అసలు చరిత్ర ఏముందో చూడండి అంటే హిందూ సాంప్రదాయం ఒక భారతీయ సనాతన ధర్మం దానికి సంబంధించిన తంతు అదంతా కూడా దాన్ని అసలు ఎక్కడ కూడా పుస్తకాలలో లేకుండా చేశారు దొంగ సెక్యులర్ రిజాలు కోహనా సెక్యులర్ రిజాలు ఇంకా చాలా చాలా ఈక్వేషన్స్ కొంతమంది ఓట్లు గుర్తించుకునే ప్రయత్నాలు ఇవన్నీ చాలా జరిగాయండి నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఏదో పిచ్చిబట్టి మాట్లాడమండి అండి కాంగ్రెస్ను తిడుతూ ఉన్నప్పుడు కూడా ఏదో ఊరు కూరకే పిచ్చిబట్టి తిట్టం కాంగ్రెస్ ఏమి మాకు జాని దుష్మనేం కాదు ఇట్లాంటివి ఎన్నో ఎన్నెన్నో 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 దారుణాలు చేసింది కాంగ్రెస్ భారతీయ చరిత్ర అసలు చరిత్ర భారతీయులకే తెలియకుండా చేసినటువంటి చాలా దారుణమైన సంఘటనలు ఉన్నాయి ఈ రోజు మనం ఒక్కొక్క చరిత్ర త్రవ్వి తీసి వెతికి ఇదే బాబు మన చరిత్ర అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి భారతదేశం లోపలికి వచ్చి దండయాత్రలు చేసి లక్షలాది మంది హిందువులను ఊచకోతలు కోసినటువంటి వాళ్ల పేర్లు ఈ రోజు పెద్ద పెద్ద నగరాలకున్నాయి భారతదేశంలో తెలుసా గొప్ప గొప్ప నాయకులు మహానుభావులు భారతదేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు ఎంతో ఔన్నత్యం ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు కాలగర్భంలో కలిసిపోయారండి వాళ్ళ చరిత్ర కూడా ఈరోజు తెలియనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అండి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఏదైతే పాతి పెట్టిందో భారతదేశపు చరిత్రను అసలు చరిత్రను త్రవ్వి తీసి చూపిస్తున్నారు ఇదే బాబు మన చరిత్ర కొన్ని వందల ఏళ్ళు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది భారతదేశానికి చాలా దేశాలకు బట్టలు కట్టుకోవడం కూడా చేతగానప్పుడు భారతదేశంలో ఇదిగో ఇంత చరిత్ర ఉన్నది తెలుసుకోవాలి అన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి శ్రద్ధ అండి అర్థమవుతున్నదా మీకు అద్దీ విషయం ధన్యవాదాలు